హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న చిన్న చిప్స్ లాంటి వాటిని ఆయిల్ లేకుండా ఓవెన్ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే మనకి రేషన్లో ఇచ్చే శనగలు కూడా ఉప్పు శనగలుగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ పైన కడాయిలో ఉప్పు వేసి హీట్ అయిన తర్వాత ఒక అరగంట ఎండలో పెట్టి తీసిన శనగల్ని కొద్దిగా ఇందులో వేసి అలా కలుపుతూ ఉన్నామంటే ఒక్కొక్కటిగా విచ్చుకొని పెద్దగా అయ్యి ఉప్పు శనగలుగా తయారవుతాయి ఈ పద్ధతి అనేది మన అమ్మమ్మలు చేసేవారు మనం వేసిన శనగలన్నీ ఎయిటీ పర్సెంట్ వరకు విచ్చుకొని బాగా అయిపోతాయి ఏదో చిన్న చితక అనేవే కొద్దిగా పోవచ్చు ఇప్పుడు వీటిని పక్కకు తీసి ఇందులోనే ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న చిప్స్ లాంటివి కూడా వేసి ఫ్రై చేసుకుందాం మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎంత క్రిస్పీగా వస్తాయో సేమ్ అలానే వస్తాయి కాకుంటే ఇలా వీటిని ఫ్రై చేసే ముందు కొద్దిగా ఎండబెట్టి తీసి వేసుకుంటే సులువుగా వచ్చేస్తుంది ఇదే పద్ధతిలో మీరు అప్పడాలు కానీ వడియాలు కానీ ఎల్లోగా గొట్టాల్లో ఉంటే చూడండి చిన్నప్పుడు తినేవాళ్ళం అవి కానీ ఏవైనా సరే చేసుకోవచ్చు వెయిట్ లెస్ వాళ్ళు ఆయిల్ తినని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది అసలే ఆయిల్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ గుడ్ డే బాయ్